అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన రాజకీయ జీవితంలో విమర్శ చేయడానికి ఏమీ దొరకదు ఆయన ఒక ఎమ్మెల్యేగా అవినీతి చేశారనో లేదంటే ఒక పొలిటీ పొలిటీషియన్గా టికెట్లు అమ్ముకున్నారనో లేదంటే ఇంకేదో సంపాదించారనో స్కాములు చేశారనో లేదా ఆ పార్టీతో ఈ పార్టీతో అనే ఇంకేమీ విమర్శించడానికి ఏమీ ఉండదు కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ప్రత్యర్థులకు దొరికే ఒకే ఒక్క ఆయుధం మూడు పెళ్ళిళ్ళు అది రాజకీయ జీవితానికి సంబంధం లేదు అది వ్యక్తిగత జీవితానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విమర్శ మాత్రమే అది కానీ దాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి విమర్శిస్తుంటారు వైసీపీ వాళ్ళు నిజంగా వైసీపీ నాయకులు వ్యక్తిగత జీవితాలను విమర్శించాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చాలా ఉంటాయి సో ఎనీవే వైసీపీ నాయకులకి అది అలవాటు అయిపోయింది వాళ్ళకు ఆ పార్టీ పెద్దల నుంచి వచ్చే స్క్రిప్ట్ గైడ్ లైన్స్ అలా ఉంటాయి ఇదిగో ఈరోజు వీళ్ళు పవన్ కళ్యాణ్ తిట్టాలి ఈరోజు వీళ్ళు పవన్ కళ్యాణ్ని ఇలా ఇలా విమర్శించాలి ఈరోజు వీళ్ళు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడాలి అనే స్క్రిప్ట్ ఉంటుంది ఒక రియాలిటీ షో ప్రకారం ఆ పార్టీ నడుచుద్ది ఆ రియాలిటీ షో డైరెక్టర్ అంతా కూడా వేరే సో ఇప్పుడు దానికి కౌంటర్ ఇస్తూ అసలు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళ విమర్శ మీద గతంలో చాలాసార్లు అనేక వేదికల మీద రెస్పాండ్ అయ్యారు తాజాగా నిన్న నైటు రిలీజ్ అయింది అన్స్టాపబుల్ విత్ ఎన్బికే పవర్ ఫినాలే పవన్ కళ్యాణ్ గారితో ఎపిసోడు టాక్ షో ఎపిసోడు పార్ట్ వన్ నిన్న నైట్ రిలీజ్ అయింది సో దాని మొత్తం యాక్చువల్లీ ఆ ఎపిసోడ్ పూర్తిగా పొలిటికల్ స్టఫ్ ఉంటుందేమో అనుకున్నా ఎందుకంటే ఇద్దరు పొలిటీషియన్సే ఆయన టీడీపీ ఈయన జనసేన ఈయన జనసేన పార్టీ అధినేత ఆయన టీడీపీలో టాప్ మోస్ట్లేడు సో ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే ప్లస్ ఈయన కూడా అగ్రహ అగ్ర సో ఇద్దరు కూడా పొలిటీషియన్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పార్టీల మధ్య పొత్తు పరులేస్తుంది కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయమో నేను చూశాను కానీ పొలిటికల్ డిస్కషన్స్ ఎక్కువగా లేవు అక్కడక్కడ మాత్రమే పొలిటికల్ డిస్కషన్స్ తీసుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితానికి సంబంధించి మూడు పెళ్ళిళ్ళ అంశం మీద బాలకృష్ణ గారు సింపుల్గా అడిగారు అసలు ఏంటమ్మా మూడు పెళ్ళిళ్ళు గోల ఏమిటి అసలు ఆ పెళ్ళిళ్ళు గోలే ఏమిటి అని అడిగారు దానికి పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన సమాధానం చెప్పేశారు యాక్చువల్లీ నేను పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను బ్రహ్మచారిగా ఉండిపోదాం అనుకున్నా ఏ సేవ చేసుకుంటానో ఎన్జిఓ పెట్టుకుంటానో ఎలాగో ఉండిపోదాం అనుకున్నా నాకు ఎవరో సెట్ అవ్వరని కానీ అలా చేసుకోవాల్సి వచ్చింది చేసుకున్న తర్వాత మాకు కుదరలేదు చట్టబద్ధంగా చట్టపరంగా మాత్రమే మేము విడిపోయాము ఒకేసారి నేను ముగ్గురిని పెళ్లి చేసుకోలేదు లేదా ఒకేసారి ఒకే ఇంట్లో నేను ముగ్గురితో కలిపిలేను పెళ్లి చేసుకున్న తర్వాత కుదరలేదు కాబట్టి చట్టపరంగా విడాకులు తీసుకున్న తర్వాత ఇంకొకరిని చేసుకోవాల్సి వచ్చింది దాన్ని యాక్చువల్లీ రాజకీయాలకు సంబంధం లేదు కానీ రాజకీయాల్లో వాళ్ళకి ఏదో విమర్శ దొరకలేదు కాబట్టి దాన్ని విమర్శిస్తూ ఉంటారు దాన్ని నేను అలవాటు అయిపోయింది దాన్ని నేను తేలిగ్గా తీసుకుంటున్నాను వాళ్ళకు కూడా ఏమీ దొరకలేదు కదా నిజానికి వాళ్ళకి నేను కౌంటర్ ఇవ్వాలి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి నేను విమర్శించాలి అంటే చాలా ఉంటాయి అని వైసీపీ నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు సింపుల్గా స్మార్ట్గా చెప్పారు సో దీనికి ఇది మొత్తం ఈ డిస్కషన్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయిన తర్వాత బాలకృష్ణ గారు ఒక ఎండింగ్ ఇచ్చారు ఆయన స్పష్టంగా ఫైనల్గా ఒక డైలాగ్ కొట్టారు ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారిని అలా మూడు పెళ్ళిళ్ళ పేరిట విమర్శించే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ఆ మాట అనేవాళ్ళు ఊరకొక్కలతో సమానం వాళ్ళు ఊరకొక్కలే అని అన్నారు అనమాట సో ఇది అంటే పూర్తిగా ఇద్దరి సంభాషణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే విమర్శిస్తున్నారో పదే పదే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని ఉద్దేశించాయి సో వాళ్ళని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గతంలోనే అనేక వేదికల మీద బహిరంగ సభల మీదే చెప్పారు నాకు కుదరలేదు కాబట్టి నేను ఇలా చేసుకోవాల్సి వచ్చింది మీకు కూడా కావాలంటే చేసుకోండి ఎవరు వద్దన్నారు అనేది చెప్పుకొచ్చారు కానీ దాన్ని ఆ తర్వాత ఆగలేదు వైసీపీ నాయకులు ఎవరు కూడా ఆ తర్వాత కూడా ఆగల మూడు పిల్లలు విమర్శలు చేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు బాలకృష్ణ గారు అలా వార్నింగ్ ఇచ్చేంత మాత్రాన ఓర కుక్కలతో సమానం అన్నంత మాత్రాన వైసీపీ వాళ్ళు ఆగుతారనుకుంటారా ఆగే అవకాశం ఉండదు ఎందుకంటే రాజకీయాల్లో నువ్వు కుక్క అంటే నువ్వు నక్క నువ్వు అవినీతి పరుడు అంటే నువ్వు అవినీతి పరుడు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ సో ఇప్పుడు తిరిగి ఏం చెప్తారు అక్కడ వాళ్ళే కుక్కలు అని చెప్పి ఏమన్నా అంటారు ఒకలైతేనే అలా పెళ్ళి చేసుకుంటాయి అన్న అంటారు అంటే వైసీపీ విమర్శలకు వేరేది ఏం దొరకట్లా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక చిన్న గీత ఉందండి ఆ చిన్న గీత పక్కన పెద్ద గీత ఉందనుకోండి ఆ పెద్ద గీతను విమర్శించవచ్చు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితం కానీ వ్యక్తిగత జీవితం కానీ సినీ జీవితం కానీ మొత్తం విమర్శించాలంటే ఆ ఒక్క గీత తప్ప ఇంకేమీ లేవు సో ఆ చిన్న గీతనే పట్టుకొని వేలాడుతూ ఉంటారనమాట అలా వేలాడితేనే అలా తిడితేనే వాళ్ళకి పార్టీలో గుర్తింపు వైసీపీ నాయకులకి లేకపోతే ఈ రోజున పవన్ కళ్యాణ్ తిట్టలేదు సో నువ్వు వైసీపీ తరఫున పనిచేయనట్టే రోజు నువ్వు పవన్ కళ్యాణ్ ఆ పేరుని విమర్శించలేదు సో నీకు వైసీపీలో గుర్తింపు రానట్టే రోజు నువ్వు నారా లోకేష్ని పప్పు అనలేదు సో నీకు వైసీపీలో గుర్తింపు లేదు నువ్వు ఈరోజు చంద్రబాబుని ఇలా సోకాల్డ్ అనలేదు సో నీకు గుర్తింపు లేదు అలా వైసీపీలో టార్గెట్ పెడతారు ఒక్కో నాయకుడికి ఒక్కో సీనియారిటీకి సంబంధం లేకుండా హోదాకి సంబంధం లేకుండా సోషల్ మీడియా కార్యకర్తల నుంచి ఉన్నత స్థాయి నాయకుడి వరకు కూడా టార్గెట్లు పెడతారు ఏ రోజు పవన్ కళ్యాణ్ గారినిచ్చే లేదా లోకేష్ గారిని లేదా బాబు గారిని చంద్రబాబు గారిని ఎవరెవరు ఎన్ని తిట్టారని టార్గెట్లు పెడతారు ఆ టార్గెట్ రీచ్ అయ్యేవాడికి పార్టీలో గుర్తింపు వస్తుంది పార్టీలో గ్రేడ్లు వస్తాయేమో లేకపోతే రావేమో అందుకే పోట పోటీగా తిడతారు ఈ నాయకులు ఎనివే బాలకృష్ణ గారి వార్నింగ్ పవన్ కళ్యాణ్ గారి కోసం బాలకృష్ణ గారు ఇచ్చిన వార్నింగు వైసీపీ వాళ్ళు ఏ విధంగా స్వీకరిస్తారు అనేది చూద్దాం ఇంకా వైసీపీ వైపు నుంచి అయితే రియాక్షన్ అయితే రాలేదు దీని మీద థ్యాంక్ యూ